హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ ఆఫ్ తెలుగు గర్ల్ ఈరోజు మన ఛానల్లో బేర్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం జనరల్గా టెడ్డీబేర్ అనగానే ఒక టూ సర్కిల్స్ పెద్దవి వేసేసి బాడీకి హెడ్కి అండ్ ఇయర్స్కి లెగ్స్కి హ్యాండ్స్కి సిక్స్ చిన్న సర్కిల్స్ వేసేసి డ్రా చేసుకుంటాం కదా అలా కాకుండా ఈరోజు మనం హ్యాండ్స్ లెగ్స్ మూవ్ అయ్యేలాగా ఏదైనా ట్రై చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ టెడ్డీబేర్ బాడీకి పెద్ద సర్కిల్ అండ్ హెడ్కి చిన్న సర్కిల్ డ్రా చేసుకుందాం పైన టూ ఇయర్స్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ హ్యాండ్స్ అండ్ లెగ్స్ టెంప్లెట్స్ అయితే నా దగ్గర లేవు నేను చేస్తున్న టెడ్డీ బేర్ సైజ్కి సరిపోయేలాగా ఒక పేపర్ మీద నార్మల్గా డ్రా చేసుకుని ఈ సైజ్ సెట్ అవుతుంది షేప్ బాగుంది అనుకొని తీసుకొచ్చి అది కార్డ్బోర్డ్ మీద వేసి డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ఈ కార్డ్బోర్డ్కి యాక్చువల్గా కార్డ్బోర్డ్ కాదు ఇది మనకి చీరలు కొనేటప్పుడు అట్టపెట్టెలు ఇస్తారు కదా అందులో లోపల వైపు అనమాట ఇది ఒకవైపు గ్రే ఒక ఒకవైపు వైట్ కలర్ కనిపిస్తుంది రెండు హ్యాండ్స్ లెగ్స్ టెంప్లెట్ ఉన్న షేప్లోనే అంటే ఫ్రంట్ సైడ్లోనే కట్ చేస్తే మనం బేర్కి తీసుకొచ్చి అటాచ్ చేసేసరికి ఒకటి వైట్ సైడు ఒకటి గ్రే సైడు కనిపిస్తుంది మనకి కాబట్టి టెంప్లెట్ ఎలా ఉందో దానికి అలాగే ఫ్రంట్ సైడ్ ఒకటి దాన్ని తిప్పుకొని రివర్స్ సైడ్లో ఒకటి అలా లెగ్స్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మీరు టూ సైడ్స్ ఒకేలాంటివి ఒకే కలర్ ఉండేలాంటిది కలర్ పేపర్ కానీ కార్డ్బోర్డ్ కానీ లేకపోతే ఇంకేదైనా తీసుకుంటే ప్రాబ్లమే ఉండదు ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ లెగ్స్ అనేవి మనం పెట్టుకున్న తర్వాత పొజిషనింగ్ ఇలా ఉంటుంది పంచ్ చేసుకొని పెట్టుకుంటాం ఆ బటన్స్ ఉన్నాయి కదా వాటిని కరెక్ట్గా పెట్టుకుంటే కదలకుండా ఐ మీన్ ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఏంటంటే నేను ఐస్ నోసు అండ్ మౌత్ డ్రా చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే ఇలా డ్రా చేసుకోకుండా వేరే ఏదైనా అంటే ఫోమ్ షీట్ కానీ గ్లిటర్ షీట్ కానీ ఇంకా వేరే ఏదైనా ఇంకా బాగా గ్లిటరీగా కనిపించే పేపర్స్ ఏవైనా యూస్ చేసి ఐస్ నోజ్ అండ్ మౌత్ కట్ చేసుకొని తీసుకొచ్చి స్టిక్ చేసుకోవచ్చు హ్యాండ్స్ లెగ్స్కి ఏంటంటే కొంచెం ఫింగర్ షేప్లో కనిపించేలాగా చిన్న షేప్స్ ఇచ్చాను నేను ఆ తర్వాత టెడ్డీబేర్కి హ్యాండ్స్కి లెగ్స్కి మొత్తం అంతటికి అవుట్లైన్ బ్లాక్ కలర్తో ఇచ్చా అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్లో కనిపించే ఆ ఫింగర్ షేప్స్కి ఎల్లో కలరు ఇక్కడ కూడా ఐస్కి బ్లూ కలరు అండ్ సో అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇచ్చాను అండ్ టెడ్డీబేర్ కంప్లీట్ బాడీకి అయితే బ్రౌన్ కలరే క్రయాన్తో వేసేస్తున్నాను మీకు కావాలనుకుంటే వాటర్ కలర్తో లేకపోతే స్కెచెస్తో కూడా కంప్లీట్గా ఫిల్ చేసుకోవచ్చు సో మనకి లుక్ అయితే క్రయాన్ కన్నా వాటర్ కలర్తో ఇంకా బాగా మంచి కలర్గా కనిపిస్తుంది మీరు అలా కూడా ట్రై చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ కలరింగ్ వేయడం అయితే ఫినిష్ అయిపోయింది ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ మనం ఒకసారి హ్యాండ్స్ లెగ్స్ పెట్టుకొని పొజిషనింగ్ కరెక్ట్గా చూసుకొని మార్క్ చేసుకొని మనం పంచింగ్ మిషన్తో పంచ్ చేసుకుందాం హోల్స్ చేసుకుందాం పంచింగ్ మిషన్ లేకపోతే ఏంటి మనం బేర్ చేయడం అయిపోతుందా ఏంటి పంచింగ్ మిషన్ లేకపోతే పెన్తో కరెక్ట్ పొజిషన్లో చూసుకొని హోల్డ్ చేసేయండి సో టూ లెగ్స్కి టూ హ్యాండ్స్కి కూడా హోల్డ్ చేసేసి చూపిస్తున్న బటన్స్ లాంటివి నార్మల్గా ఏ బ్యాంగిల్ స్టోర్స్లో అయినా దొరుకుతాయి తీసుకోవచ్చు అవి మనం పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసేస్తే ఉండిపోతుంది ఊడిపోకుండా సో అలా కదులుతూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇటువైపు కూడా రిమైనింగ్ అన్నీ కూడా పెట్టేసుకున్నాం ఫైనల్లీ మన టెడ్డీ బేర్ రెపేరెన్స్ అనేది ఇలా ఉంటుంది మనం ఎటు మూవ్ చేస్తే అటు కదులుతూ ఉంటుంది కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ